కారిడర్కి సహాయం చేస్తే నీకు 25 లక్షలు ఇస్తాను అని రాకేష్ రెడ్డి అన్నాడని నేను అంటాను. ఎలా అన్నా మాట్లాడుకోవచ్చు, మీకు నోరు ఉంది, మీరు మాట్లాడచ్చు, అడగచ్చు. 25 లాక్స్ కోసం నువ్వు ఇది చేస్తున్నావు అన్నప్పుడు మరి ఏమి 25 లాక్స్? సో డెస్పరేట్గా ఉన్నావు 25 లాక్స్, సినిమా ఫైనాన్షియర్స్ వాళ్ళని అడగొచ్చు కదా. నన్ను చూసి మీరు డబ్బులు ఎలా ఇస్తారు, ఎలా కడతానని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు వెళ్తున్నారు, ఇంకా కూడా మిమ్మల్ని అపరాధ భావంతో దోషులాగే చూస్తున్నారా లేదా రిసీవ్ చేసుకుంటున్నారా? అవతల వాడు ఇలాంటి ఇన్సిడెంట్ చేస్తాడు అని మనకు ముందే తెలిస్తే మనం వాడి దగ్గరికి ఎందుకు వెళ్తాం? అలా మర్డర్ జరిగినట్టు ఇంట్లో ఉన్నప్పుడు మీకు తెలీదా? ఏమీ తెలీదు, ఎలా జరుగుతుందో తెలీదు, పేపర్లో న్యూస్, టీవీలో నాకు ఏం అర్థం కావట్లేదు. మీరు ముగ్గురు కారులో వచ్చారు, క్లబ్ దాకా వచ్చారు, వచ్చిన తర్వాత లోపలికి ఎవరు వెళ్ళారు? చేసుకో, ఆయన కారులో ఆయన డ్రైవ్ చేసుకుని వచ్చినప్పుడు నేను ఒక పర్సన్ని చూడకుండా మాట్లాడకుండా ఎలా ఇది చేస్తామన్నారు? మరి హనీ ట్రాప్ ఇది ఎట్లా వచ్చింది? హనీ ట్రాప్ అసలు సంబంధం లేదు. ఆ మెసేజ్ నేను చేశాననుకుని ఫీల్ అవుతున్నారు తప్ప. సార్ హనీ ట్రాప్ ద్వారానే జరిగిందని పోలీసులు చెప్తున్నారు కదా. మరి అదే చెప్తున్నాను కదన్నా, పోనీ మీరు ఏదన్నా చెప్పమంటే అదే చెప్తాను. చెప్పండి అన్న, నిజం ఎప్పుడు ఒకటే ఉంటదన్నా. మీరు ఎన్ని రకాలుగా అడిగినా మీరు ఏదో పేపర్లోనో న్యూస్లోనో ఇలా రాసి కథనం ప్రకారం అని చెప్పి క్రియేటివ్ క్యారెక్టర్ క్రియేట్ చేసి రాసి అన్ని సబ్మిట్ చేశారు, అన్ని ఇచ్చేసారు, అయినా సరే కేసులు ఎలా ఉన్నారు? అయినా కేసులు ఎలా ఉన్నామంటే అది జడ్జి గారు చెప్పాలి. ఇండస్ట్రీ ఎలా రెస్పాండ్ అయింది ఇష్యూ జరిగింది? ఇండస్ట్రీ ఎవరు దగ్గర రారన్నా, నిజంగా మాట్లాడే ఉంటారు రా. నలుగురు మెంటాలిటీ ఒక రకంగా ఉంటుంది. రైట్, అంటే చిరంజీవి లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేశారు కదా, వాళ్ళు ఎప్పుడైనా కాల్ చేసినా ఎప్పుడన్నా ఏడు సూర్య ఎంత పని చేశావు, ఇలా ఏం చేశావు? మీరే జడ్జి అన్నారు కాబట్టి మీరు ఏం న్యాయం చెప్తారు దీనికి? శిఖా చౌదరి పరిచయమా? మాట్లాడటం అలా మాట్లాడటం కరెక్ట్ కాదు, తప్పన్నది. మీ ఫ్యామిలీ రెస్పాన్స్ ఎలా ఉంది? వాళ్ళు నాకు జన్మని ఇవ్వడమే కాకుండా వాళ్ళకున్న సర్వం, ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఏవైతే ఉన్నాయో అన్నీ నాకు ఇచ్చారు. మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముగ్గురు మర్డర్లో ఉన్నారు, అంటే వాళ్ళకి సంబంధం ఉంది అన్న చెప్తున్నాను కదా. వాళ్ళకి ఉందో లేదో అన్నది నాకు తెలియదు. నాకు జరిగిన ఎపిసోడ్ నా ఫ్రెండ్కి కానీ నాకు కానీ తెలిసింది ఇదే. నేనే 3 టైమ్స్ కలిసినప్పుడు పాప నా వల్ల కూడా వాడికి లైఫ్ ఎంత ఇదన్న. అంటే ఆ రోజు అరెస్ట్ చేసిన రోజు తెల్లవారుజామున 4 గంటల వరకు విచారించారంట కదా, ఏమడిగారప్ప అంతకన్నా? అసలు వచ్చింది ఆడు వేరే కష్టాల్లో వచ్చినా ఈ కేసు గురించి అనుకుంటాడు అన్నది ఉంటారు కదన్న. వచ్చింది 50 సినిమాలు చేసినారు అని పబ్లిసిటీ అన్న రోజుల్లో రచ్చ. ఆ టైంలో ఎలా అనిపించింది అంటే యుగ ధర్మం ప్రకారం న్యాయం 4 పదాల మీద నడవట్లేదు. అవునన్నా, నడవట్లేదు. నాకే అనిపించింది ఇన్సిడెంట్ ఫేస్ చేసిన తర్వాత హ్యూమన్ వాల్యూస్ అన్నాయి ఎక్కడో, అవతలోడు చెప్పిన దానికి వాల్యూ లేదు. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది.
ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, Neenu, me Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe to. Like, share and subscribe to. Top Telugu TV. 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 Top Telugu TV.